బాబాయ్, సికింద్రాబాద్ పార్లమెంట్, అదేవిధంగా దేశం మొత్తం రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఒక సైడ్ ఏమో నరేంద్ర మోడీ అంటున్నాడు, ఒక సైడ్ ఏమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఫేవర్ ఉంది అంటున్నారు, కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూలగొడుతున్నాం మేము, ఇండియా కూటమి రాబోతా ఉంది అంటున్నారు. ఎలా చూడవచ్చు దేశ రాజకీయాలు? నరేంద్ర మోడీ అయితే ఓడించలేరు, ఆయన ఏం దేశానికి అన్ని మంచిది చేసుకుంటూ వచ్చిండు, కానీ ఈ నిర్ణయాలు వచ్చిన వాళ్ళు ఎగురుతుండ్రు. ఏం చేస్తారు? వచ్చేది ఆయన 15 పాలించిండు, ఆయన పైన అయిపోయింది. ఈయన 6 నెలలు అవుతుందో 4 నెలలు అవుతుందో, ఈయన వచ్చి ఏం చేసిండు, ఆటోలో ఈ బస్సులు అన్నాడు, మా ఆటోలో ఇట్లా రోడ్ల పాలు చేసిండు మమ్మల్ని. మాకేం పెడుతుండ ఆయన? మాకేమైనా ఇది వరకు ఏమి చేసిండా? ఆటోలకి ఇంత ఇస్తాను ఇచ్చిండా? ఏం చేస్తున్నారు? ఎక్కడ ఊర్లో పంట అయితే వర్షాలు ఎండే పోతున్నాయి, కరెంటు పాలు తీసేస్తున్నావు. నువ్వు వచ్చిన పని చేసిన కాంగ్రెస్ వచ్చిందంటే కరెంటు పోతుంది. ఆ ప్రభుత్వం అట్లాంటిది. కేసీఆర్ చేసిన తప్పిదాలకు మేమేం చేస్తామంటున్నారు? కేసీఆర్ చేసిన వారికి, కేసీఆర్ ఏం చేసిండు? డెవలప్మెంట్ కోసం అప్పు తెచ్చిండు, మరి ఈయన ఏం చేసిండు? అంత అప్పులు లేనప్పుడు ఎందుకు వాళ్ళకు అనిమిత్రమే ఇష్టం పెడితే అయిపోదు కదా. ఓటు చేసిన బాబు కాదు తీసుకుంటే తప్పనుకున్నావు, ఇంటి ఊకొకటి గెలుకుంటూ పోయి చేస్తే ఏం చేస్తావు? అది తప్పు కదా. దేశం మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంటే ఈడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తున్నారు 3 నెలల నుండి, దేశంలో ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎట్లా ఉండొచ్చు? ఇంకేంటి ఇప్పటికే కాదు అర్థమైపోతుంది, ఇంకొస్తే ఇంక మొత్తం దేశంలో మొత్తం వస్తే ఇంక అయిపోయినట్టే. చిల్లర మొత్తం దందలు చేసుకుంటారు, మొత్తం కథమే, ఏం లేదు. ఇప్పుడు మీ ఆటో ఇప్పుడు ఇంత ఖాళీగా కూర్చున్నారు, మీ ఆటోలు అన్ని ఖాళీ ఉన్నాయి, ఇంతకుముందు ఇట్లుంటుండేనా? సవారు వచ్చిపోతుండే మేము, ఎంతసేపు తిరుగుతున్నాం, ఏ గల్లీ కాడ పెట్టుకో, గల్లీ గల్లీ తిరిగినా కూడా దొరకలేదు. ఆ పిల్లలు తీసి పెట్టినామంటే 300-400 చేసుకొని పోతుంది 12 గంటల వరకు. ఇప్పుడు బోన్ కూడా కాలే, ఇంకా నువ్వు ఆ గల్లీ కాడ పెట్టుకో చూడు, అక్కడ చూడు ఇక్కడ చూడు ఎక్కడ చూడా ఏమీ లేదు. ఎవరన్నా సాధగానే వాళ్ళు ఎక్కుతున్నాయి, లేకపోతే మగవాళ్ళైతే బైక్ మీద పోతారు, ఇక ఏమైనా ఉంటే ఇంకా బుక్ చేసుకొని ఇంట్లో కంచెలు వెళ్ళిపోతారు. మాకు ఎక్కడ దొరుకుతా చెప్పిగా? అంటే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటా ఉన్నది, మేము ఆటో యూనియన్ వాళ్ళకు, ఆటో డ్రైవర్లకు అందరికీ సహకారం ఇస్తున్నాం, ఎంపీ ఎలక్షన్లలో గెలిపిస్తే ఇవన్నీ కూడా అమలు చేస్తామని అంటారు. అందరు కట్టినట్టు ఐదా కట్టినా అంటారు, అయినాక వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, అన్నయ్యని ఎవరు ఏరు కాని పని, మన కష్టం చేసుకొని బతకాలి అంతేగాని ఓరి మీద ఆధారపడద్దు. ఇప్పుడు మీరు ఎన్ని ప్రభుత్వాలు చూసారు బాబాయ్? ఇప్పటి వరకు ఎన్ని ప్రాబ్లం అంటే కాంగ్రెస్, అది ఫస్ట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు సంది తెలుసు, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు సంది తెలుసు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు చేస్తారా? ఆమె చేసినట్టు చేస్తారా? ఆమె ఒక్క పాలు చేయమని అలా ఇందిరమ్మ చేసినట్టు. ఆ ఇందిరమ్మనే నిలిచింది, ఆమె పేరు చెప్తారా నిలిచిపోతుంది, కానీ వీళ్ళు ఇయ్యాలి ఇస్తారా? వీళ్ళు వచ్చినా ఇస్తలేరు, కేసీఆర్ గట్టి ఇచ్చిపోయినా ఇస్తలేరు, ఇంకా నువ్వే కొత్త గట్టి ఏం చేస్తావు ఇంకా? మరి మొత్తానికి దేశంలో ప్రధాని ఎవరు కాబోతా ఉన్నారు? సికింద్రా పార్లమెంట్లో కిషన్ రెడ్డి గెలవబోతా ఉన్నాడా, లే పద్మారావు గౌడ గెలిపోతాం, దానన్నాయందర్ ఎవరు, ఈ ముగ్గురు ఎవరు గెలుస్తారు? కిషన్ రెడ్డి గెలుస్తారు కంపల్సరీ, ఆయన ఎక్కడో గెలుస్తారు. కిషన్ రెడ్డి మంచి పని చేస్తారు.